రేపు సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ. హాజరు కానున్న సీఎం, మంత్రులు డిసెంబర్ 9 ఆవిష్కరణ. వేర్వేరుగా రేషన్, హెల్త్ కార్డులు సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన. గోషామహల్లో ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మాణానికి ఆదేశం. లిక్కర్ స్కామ్ ఈడీ సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్. ఛార్జ్షీట్ వేయడం మహిళనే కారణంగా ఇచ్చామన్న సుప్రీం. కాంగ్రెస్ సహకారంతోనే బెయిల్ వచ్చిందన్న బండి సంజయ్, కోర్టునే తప్పుబడుతున్నారు, చర్య తీసుకోవాలన్న కేటీఆర్. బెయిల్ వచ్చింది, బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే మిగిలింది, రెండు పార్టీల చీకటి ఒప్పందం బయటపడిందన్న కాంగ్రెస్. జన్వాడలో ఫిరంగి నాలాపై సర్వే చేసిన ఇరిగేషన్ అధికారులు, రేవంత్ భేష్, ఓవైసీ అక్రమ నిర్మాణాలు కూల్చాలన్న రాజాసింగ్. వరంగల్ చెరువుల రక్షణ కోసం హైడ్రా లాంటి వ్యవస్థ రావాలి, పెద్దల అక్రమాలతో పేదలు మునుగుతున్నారన్న మేధావులు. అన్నారం సుందిళ్ల బ్యారేజ్లు లొకేషన్ మార్చి కట్టారు, ఇంజనీర్ల పొంతన లేని సమాధానాలపై కమిషన్ ఆగ్రహం. బెంగాల్లో బీజేపీ నిరసనలు ఉద్రిక్తం, రేపు రాష్ట్ర బంద్, విధ్వంసానికి జరిగిన కుట్రని భగ్నం చేశామన్న మమత. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా జై షా ఏకగ్రీవం. జాతీయ క్రికెట్ లో ప్లేయర్స్ కు క్యాష్ ప్రైజ్ ఇస్తామన్న బీసీసీఐ. కాసేపట్లో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి రిలీజ్ అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీంతో 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలవుతున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలకు పాల్పడిందని కవితను ఈడీ సీబీఐ అరెస్ట్ చేశాయి. కవిత రిలీజ్తో తిహార్ జైలు దగ్గర బీఆర్ఎస్ శ్రేణుల సందడి నెలకొంది. కేటీఆర్, హరీష్ రావు, గంగుల, శ్రీనివాస్ గౌడ్, బల్క సుమన్ సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు కవిత. కాసేపట్లో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి రిలీజ్ అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీంతో 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలవుతున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారని కవితను ఈడీ సీబీఐ అరెస్ట్ చేశాయి. కవిత రిలీజ్తో తిహార్ జైలు దగ్గర బీఆర్ఎస్ శ్రేణుల సందడి నెలకొంది. కేటీఆర్, హరీష్ రావు, గంగుల, శ్రీనివాస్ గౌడ్, బల్క సుమన్ సహా పలువురు ఆమెకు స్వాగతం పలికేందుకు రెడీగా ఉన్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు కవిత. కాసేపట్లో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి రిలీజ్ అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీంతో 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలవుతున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారని కవితను ఈడీ సీబీఐ అరెస్ట్ చేశాయి. కవిత రిలీజ్తో తిహార్ జైలు దగ్గర బీఆర్ఎస్ శ్రేణుల సందడి కనిపిస్తోంది. కేటీఆర్, హరీష్ రావు, గంగుల, శ్రీనివాస్ గౌడ్, బల్క సుమన్ సహా పలువురు ఆమెకు స్వాగతం పలికేందుకు అక్కడే ఉన్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు కవిత. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదర్ మనతో జాయిన్ అవుతున్నారు. మదర్, ఇంకా ప్రొసీజర్స్ పూర్తి కాలేదా? ఎన్ని గంటలకు వస్తారు కవిత బయటికి? సాయంత్రం 7 గంటలకు విడుదలవుతారని కూడా మొదట భావించారు, కానీ అది కాస్త ఇప్పుడు 9 అవుతుంది, ఇంకొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఆమెను రిసీవ్ చేసుకునేందుకు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త అనిల్, అలాగే పెద్ద కుమారుడు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ప్రస్తుతం తిహార్ జైలు దగ్గర చేరుకున్నారు. కొంత ప్రొసీజర్ లో కొంత డిలే అవుతుంది. కవితకు సంబంధించి బెయిల్ కు సంబంధించినటువంటి ఆర్డర్స్ ట్రయల్ కోర్ట్ నుంచి ఇక్కడికి తిహార్ జైలు కి రావడం కొంత ఆలస్యం అవుతుంది. ఫిజికల్ కాపీ వారికి అందిన తర్వాతే ఇక్కడ చేపట్టేటువంటి బెయిల్ మాన్యువల్స్ ప్రకారం తీసుకుని నెక్స్ట్ ప్రొసీజర్ అంతా కూడా వాళ్లకు ఫిజికల్ కాపీ, బెయిల్ కు సంబంధించినటువంటి ఫిజికల్ కాపీ ట్రయల్ కోర్ట్ నుంచి వారికి ఇక్కడికి పొందిన తర్వాతే వాటికి సంబంధించినటువంటి మిగతా ప్రొసీజర్ అంతా కూడా స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల కొంత ఆలస్యం అవుతున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఎనీ మూమెంట్ లో తను బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ప్రస్తుతం తిహార్ గేట్ దగ్గరకు అయితే అందరూ కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్టీ నేతలంతా కూడా హాజరయ్యారు. అంతకుముందు ట్రయల్ కోర్టులో వీటికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ కు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ చేరుకున్న తర్వాత పూచికత్తు రెండు కేసుల్లో
సిబిఐ కేసు అలాగే ఈడీ కేసుకు సంబంధించి రెండు కేసుల్లో వేర్వేరుగా 10 లక్షల రూపాయల చొప్పున పూచికత్తుతో పాటు ఇటు భర్త అనిల్ అలాగే బీఆర్ఎస్ ఎంపీ వడ్రాజ్ రవిచంద్ర కూడా సెక్యూరిటీ సైన్ చేశారు. వాటికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా అక్కడ ఫినిష్ చేశారు. ప్రస్తుతానికైతే వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఫిజికల్ కాపీ ఉంటుంది వాళ్లకు రెగ్యులర్ గా ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ వారి దగ్గర పొందినప్పటికీ కూడా వాటికి సంబంధించి ఫిజికల్ గా ఆర్డర్ కాపీ అనేది కూడా జైలు అధికారులకు చేరాల్సి వచ్చింది. అది చేరిన తర్వాత రెగ్యులర్ విడుదలకు సంబంధించినటువంటి రాష్ట్రంతా కూడా అడుగుతుంది. ప్రస్తుతం కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను, కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా
పిల్లల్ని వదిలి 5½ నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. ఆప్ సభీ కో మేరా ధన్యవాద్, ఆప్ సభీ కో మేరా ధన్యవాద్. 5½ మహీనే కే బాద్ ఆజ్ ఫ్యామిలీ సే మేరే బేటే సే పతి సే మేరే భాయ్ సే సబ్సే మిల్కే థోడా హమ్ భావుక్ హో గయే హై. లేకిన్ ఇస్ స్థితి కే లియే జో రెస్పాన్సిబుల్ హై వో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ రాజనీతి హై. ఆప్ సభీ జాంతే హో, పూరా దేశ్ జాంతా హై, సిర్ఫ్ రాజనీతి కే వజహ సే హమే జైల్ మే డాలా గయా హై. హమారా కోయి గల్తీ నహీ హై ఔర్ యే జరూర్ జరూర్ హమ్ ఫైటర్ హై, హమ్ లడేంగే, హమ్ అప్నే ఆప్ కో బిల్కుల్ బేగునా సాబిత్ కరేంగే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. వి ఆర్ ఆల్వేస్ టఫ్, వి ఆర్ ఫైటర్స్, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ. వి ఆర్ ఆల్వేస్ టఫ్ బై సెండింగ్ అస్ టు జైల్ ఇల్లీగలీ. దే ఓన్లీ మేడ్ బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీంతో 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు కవిత. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారని కవితను ఈడీ, సిబిఐ అరెస్ట్ చేశాయి. కవిత రిలీజ్తో తిహార్ జైలు దగ్గర బీఆర్ఎస్ శ్రేణుల సందడి నెలకొంది. కేటీఆర్, హరీష్ రావు, గంగుల, శ్రీనివాస్ గౌడ్, బల్క సుమన్ సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు కవిత. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి అధికారులైనా వదిలే ప్రసక్తే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైరల్ ఫీవర్స్ ను కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డ్స్ కోసం సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన నిర్వహిస్తామని చెప్పారు. ఇటు ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రేషన్ కార్డుల డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీపై సమీక్షించిన రేవంత్ పూర్తి హెల్త్ ప్రొఫైల్తో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు ఇవ్వాలన్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్దం చేయాలని ఆదేశించారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్స్తో డిజైన్లను రూపొందించాలన్నారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. గోషామహల్ సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయిస్తామన్నారు రేవంత్ రెడ్డి. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరిగేలా ఉండాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. పనిచేయని ఉద్యోగులను ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, పలు గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్. సెక్రటేరియట్లో రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరగనుంది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన రిలీజ్ చేశారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ భూమి పూజ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హాజరవుతారని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి స్థలాన్ని పరిశీలించారని, అక్కడే రేపు విగ్రహావిష్కరణ జరగనుందని తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. సెక్రటేరియట్లో రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరగనుంది. దీనిపై మంత్రి పొన్నం ప్రకటన రిలీజ్ చేశారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ భూమి పూజ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హాజరవుతారని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి స్థలాన్ని పరిశీలించారని, అక్కడే రేపు భూమి పూజ జరగనుందని తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఏసీబీ అధికారులమంటూ కొత్త తరహా మోసాలకు తెరలేపారు కేటుగాళ్లు. ఫేక్ కాల్స్ తో భయపెట్టి ప్రభుత్వ అధికారుల నుంచి, సామాన్యుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏసీబీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని ప్రభుత్వ ఉద్యోగులకు ఫేక్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కేసులు కాకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ ఫేక్ కాల్స్ పై స్పందించిన ఏసీబీ డీజీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏసీబీ డబ్బుల కోసం ఎలాంటి కాల్స్ చేయదని చెప్పారు. ఎవరికైనా అలాంటి ఫేక్ కాల్స్ వస్తే ఏసీబీ ఆఫీసులో లేదా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొత్త చైర్మన్ గా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు జై షా. అలాగే అతి చిన్న వయసులో ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఐసీసీ చైర్మన్ కోసం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జై షా.